కొండాపురం గ్రామ పంచాయతీ గాయత్రి మంత్రాలయం ఎదురుగా గల పొలాలను పరిశీలించిన పార్వతీపురం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, కలెక్టర్తో పాటు ఆర్డీఓ హేమలత, ఎండీఓ త్రినాథులు, ఎంఆర్ఓ సోమేశ్వరరావు, సచివాలయ సిబ్బంది ఉన్నారు. భూముల వివరాలు, పంట తీరు రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై ఆరా తీశారు. రెవెన్యూ సంబంధిత సమస్యలపై ఆర్డీఓతో చర్చించారు. లేకపోతే ఫాదర్ పేరు మీద ఎల్పిఎం వచ్చేస్తుంది. ఫ్యూచర్లో వాడు ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ చేస్తే పాయింట్ మీరు అందరూ ఏదో ఫ్యామిలీకి వెళ్ళినప్పుడు సరే వాడికి నేను పర్మిషన్ చేస్తాను. వాడికి తప్పనిసరిగా ఎప్పుడెప్పుడు చేయించడం మీ బాధ్యత కాదు. చేయకపోతే మీ తండ్రి పేరు మీద వస్తుంది. తర్వాత రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కానీ డెత్ సర్టిఫికేట్ ఏదో ఒకటి పెట్టి మాకు అప్లై చేస్తే అప్పుడు ఆ విధంగా డివైడ్ చేస్తాం. ఎక్కువ మ్యాక్సిమం అదే దీనికి సొల్యూషన్ అదే ఇంక తెలిసిపోయింది.